నగర్ సాయిబాబా గుడి వద్ద సుమారు 40 సంవత్సరాలుగా పాకలు వేసుకుని సగరుడు పేదలు జీవిస్తున్నారని వారిని మున్సిపల్ అధికారులు డ్రైనేజీ కోసం తక్షణమే ఖాళీ చేయాలని చెప్పడం అన్యాయమని అలా చేస్తే సిపిఐ నాయకత్వంలో ప్రతిఘటిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ప్రాంతంలో ఆయన పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. సందర్భంగా మధు మాట్లాడుతూ 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి మీరు తక్షణమే ఖాళీ చేయాలని లేకుంటే బలవంతంగా తొలగిస్తామని బెదిరించడం చాలా అన్యాయమన్నారు. దీనిపై సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అవసరం అనుకుంటే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. ఈ పర్యటనలో సిపిఐ నగర కార్యదర్శి టి అన్నవరం, పిఎస్ నారాయణ, మహాలక్ష్మ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే పాకలు ఉంటాయో, ఎక్కడైతే పేదల సమస్యలు ఉంటారో అక్కడ సిపిఐ ఎర్ర జెండా ఉంటారు. ఈరోజు కాకినాడ తూర్పు జిల్లా కేంద్రం కాకినాడలో కొత్త కాకినాడ ఆనుకొని సాయిబాబుడు ఉన్న పాకలు సుమారు 40 ఎకరాలు ఇక్కడ ఉన్నాయి. నేడు మున్సిపల్ కమిషనర్ గారు డ్రైనేజ్ నిర్మాణం చేస్తున్నాము అందుకని ఉన్న పాకలు తీసేయాలన్నారు. డ్రైనేజ్ కి కాకినాడ నగరాభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ 40 సంవత్సరాలు ఉన్న పాకల్ని ఇప్పుడు వెంటనే వచ్చి తీసేయమంటే ఎక్కడ పోవాలి? సెంటిపిటర్లతో ఎక్కడ పోవాలని అడుగుతున్నాను, ఇలాంటి వృద్ధులందరూ ఎక్కడ పోవాలని అడుగుతున్నాను, ఎక్కడ పోతారు? ఇదేనా ఆయన కోరుకున్న రాజ్యం? అందుకని కమిషనర్ గారు మీకు దండం పెట్టి అడుగుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీగా మానవ దృక్పథంతో ఆలోచించండి, మనిషిగా ఆలోచించండి. ఇక్కడ నుంచి ఉన్న పాకల్ని సమయం మీరు వీళ్ళందరూ కొన్ని కొన్ని రాశారు, కొన్ని రాలేదు. వీళ్ళందరూ కూడా కొమరగిరి ప్రాంతంలో కొన్ని రాశారు, కొన్ని సగం మంది రాలేదు. వాలంటరీ వల్ల తప్పు జరిగింది. అందుకనే పూర్తిగా ఒక సంవత్సరం సంవత్సరంన్నరలో వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతానికి వెళ్తారు. ఈ తూర్పు గోదావరి జిల్లాలో